మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామాను మూడేళ్ల తర్వాత స్పీకర్ తమ్మినేని ఆమోదించడంపై టీడీపీ నేత కోన రవికుమార్ ఫైర్ అయ్యారు. గంటా రాజీనామా విషయంలో స్పీకర్ తమ్మినేని ఇన్నాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. రాజీనామా ఆమోదించే ముందు సభ్యుని వివరణ తీసుకోవాలని, కానీ ఆ నిబంధన పాటించలేదన్నారు కోన రవి. సీఎం జగన్ ఆదేశాల మేరకే స్పీకర్ గంటా రాజీనామాను ఆమోదించారని ఆరోపించారు. ఆయన ఇచ్చిన దేనికోసం? విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి నిరసనగా ఆ రోజు తన శాసనసభ్యత్వానికి రాజీనామా ఇస్తే మరి 3 సంవత్సరాలు ఈ స్పీకర్ పడుకున్నాడా? ఏం చేశావు నువ్వు? ఏమైంది నువ్వు? కనీసం ఆమోదించడానికి ముందు ఈరోజు ఆయన వివరణ తీసుకోవాలి. ఇట్స్ ఎ ప్రాక్టీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో కానీ, భారతదేశ పార్లమెంటరీ ప్రాక్టీసెస్లో కానీ, ఏదైనా సభ్యుడు రాజీనామా చేస్తే ఆ రాజీనామాను ఆమోదించే ముందు స్పీకర్ గారు ఆ సభ్యుడిని పిలిచి వ్యక్తిగతమైన వివరణ తీసుకుని తర్వాతనే ఆ రాజీనామాను ఆమోదించాలనేటటువంటిది పార్లమెంటరీ ప్రాక్టీసెస్. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. కానీ ఈరోజు ఈ స్పీకర్ పార్లమెంటు ప్రాక్టీసెస్ కి వ్యతిరేకంగా స్పీకర్ గారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గంటా గారు రాజీనామాని ఆమోదించాడేమో, కానీ రేపు ఎన్నికల్లో ఈ స్పీకర్ గారి చీటీని చింపేయడానికి అక్కడ ఆంధ్రలో నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.